అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి, మీ యొక్క వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీ యొక్క సహాయం అనుగ్రహించి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము కానుకలు. కానుకలు ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వాలి, ఈ విషయాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసినటువంటి భాగము దశమ భాగము. లేవీకాండము 27:30 భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేవీయులకు, దేవుని సేవ చేసేటటువంటి లేవీయులకు దేవుడు అనుగ్రహించినటువంటి భాగమే ఈ యొక్క దశమ భాగము. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం పరిశీలన చేస్తే దశమ భాగము దేవునికి ఇవ్వాలి, మీకు కలిగి ఉన్న సమస్తములో కూడా దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ పాత నిబంధన కాలంలో. అయితే ఇప్పటికీ కూడా చాలామంది ఏమనుకున్నారంటే, ఈరోజు కూడా దేవునికి దశమ భాగము ఇవ్వాలి అనే భ్రమలో ఉన్నారండి. ఈరోజు కూడా చాలామంది మీరు దేవునికి దశమ భాగము ఇవ్వండి, దశమ భాగము ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదండి. విన్నారు ఎప్పుడైనా దేవునికి మీరు యొక్క దశమ భాగాన్ని ఇవ్వండి అని బోధ చేయడము, పాటలు పాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దేవునికి ఈ కాలంలో కూడా ఇంకా దశమ భాగములు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి దేవునికి కనుక ఇస్తే, ఈ విషయాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 5:20 యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు. శాస్త్రుల నీతి కంటేను, పరిషయుల నీతి కంటేను, మీ నీతి అధికము కాని ఎడలా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. చాలండి, ఏ నీతి అండి? యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మీరు గమనించాలి. శాస్త్రుల నీతి కంటేను, పరిషయుల నీతి కంటేను, మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఏమిటి శాస్త్రుల నీతి, పరిషయుల నీతి చెప్పగలరా? ఈ శాస్త్రులు పరిషయులు నీతి ఏమిటంటే, వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారము దశమ భాగాన్ని ఇచ్చేవారండి. మత్తయి సువార్త 23:25 మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయము అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు ఎందులో దశమ భాగం ఇస్తున్నారు? మీరు పుదీనా, సోపులోను, జీలకర్రలోను, కొత్తిమీర, కరివేపాకు ఇటువంటి విషయాల్లో మీరు దశమ భాగం ఇస్తున్నారు, కానీ మీరు ప్రాముఖ్యమైన విషయాలను మీరు విడిచిపెట్టేశారు అంటున్నాడు. అంటే శాస్త్రుల నీతి, పరిషీల నీతి ఎంత అండి? 10%. ఎంత? 10% దశమ భాగము. యేసు ప్రభువు ఏమన్నాడు ఇక్కడ? శాస్త్రుల నీతి కంటే నువ్వు, పరిషయుల నీతి కంటే నువ్వు, నీ నీతి అధికముగా ఉండాలి. శాస్త్రుల నీతి, పరిషయుల నీతి 10% దశమ భాగము, మరి నీ నీతి అంతకంటే ఎక్కువ 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 ఉండాలి. ఈరోజు కూడా ఇంకా దశమ భాగమేనా? మీరు చిన్నప్పుడు 10 అడుగులు వేశారండి, 10 అడుగులు నడిచారు, మీరు పెద్ద అయిపోయారు, ఇప్పటికీ ఇంకా 10 అడుగులు నడిచి మీరు చెతికి పడతారా?
ఒకప్పుడు మీరు 10% 10% ఇప్పుడైతే 10% కాదండి ఇప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే దశమ భాగమే అనుకుంటున్నారు మీరు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగము కాదు అంతకంటే ఎక్కువ ఎక్కువండి దశమ భాగము అని మీరు అనుకునే ఇంకా మీరు ఇప్పటికి దశమ భాగాలే ఇస్తుంటే మీరు దేవుని దగ్గర మోసం చేసినట్టే లెక్కండి ఎందుకంటే మీ నీతి శాస్త్ర నీతి కంటేను పరిశుద్ధుల నీతి కంటేను అధికము కాని ఎడల అంటే మీ నీతి చాలా ఎక్కువగా ఉండాలి శాస్త్ర నీతి కంటే పరిశుద్ధుల నీతి కంటే అనగా దశమ భాగము కంటే ఎక్కువ ఉండాలి దశమ భాగము కంటే ఎక్కువ ఉండాలండి సరే మంచిది దశమ భాగము కంటే ఎక్కువ ఇస్తామండి అసలు ఇచ్చే విధానం ఎలా ఉండాలి ఈ కానుకలు ఇచ్చే విధానం గురించి కూడా దేవుడు చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి కొన్ని మాటలు మనం చూద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము కావున లోకము ఇచ్చినమై మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని ఇక్కడ ఏం చెప్తున్నాడండి ఇక్కడ పిసినితనముగా ఇయ్యక ఎలాగవ్వకూడదండి పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలంటండి దేవునికి ఇచ్చే సమయంలో ఎలా ఉండాలి పిసినితనంగా ఉండకూడదు ధారాళంగా ఉండాలి మీకు తెలుసో లేదో నేటి క్రైస్తవులు అనేక మంది చర్చికి వెళ్ళేటప్పుడు రెండు విషయాల గురించి వెతుకుతారండి చెప్పగలరా ఒకటి బైబిల్ రెండు చిల్లర బైబిల్ రెండింటిని ఎందుకు వెతుకుతారు వాళ్ళు ఎందుకంటే మన ఆదివారం నాడు మాత్రమే మనకి బైబిల్ గుర్తొస్తుంది ఆ చర్చ నుంచి రాగానే గుమ్మంలో నుండే బైబిల్ని ఏదో మూలకి విసిరేస్తాం అది ఎక్కడ పడుతుందో తెలియదు కాబట్టి మరలా వచ్చే ఆదివారం నాడికి బైబిల్ ఎక్కడుందో వెతుక్కోవాలి రెండవది చిల్లర ఎందుకు చిల్లర దేవునికి ఇవ్వాలి కదండి దేవునికి ఇవ్వడానికి చిల్లర మనం ఏదో ఒక పట్టు చీర కొనుక్కోవాలంటే చెక్కు క్యాష్ రెడీ క్యాష్ లేకపోతే కార్డులు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు దేవునికి ఇచ్చేసరికి చిల్లర చాలా దురదృష్టకరమైన ప్రియమైన దేవుని పిల్లర ఇక్కడ దేవుని మాట ఆయన వాక్యంలో చదివిస్తూ ఉన్నాడు మీరు లోగడ ఇచ్చడమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలి ధారాళముగా ఇవ్వాలి ధారాళముగా ధార పడినట్టుగా ధారాళముగా మీరు పిసినితనముగా ఇవ్వడానికి వీలు లేదండి పిసినితనముగా ఇచ్చేది కానుక కింద లెక్కలోనికి రాదండి ఎలా ఇవ్వాలండి పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలి ఇంకా 2వ మాట 7వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను ఎలాగవ్వాలండి సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో డిసైడ్ చేసుకొనిన ప్రకారము ఇయ్యవలెను ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును ఎవరైతే ఉత్సాహంగా ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఇస్తారో కానుకలు దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తారంటే ఎంత మంచి మాట అండి ఎలాగవ్వాలండి సణుగు కొనకయ్యు చాలామంది కానుకలు ఇచ్చే సమయంలో సణుక్కుంటారు ఈ పండగలన్నీ మాకోసమే వచ్చినట్టున్నాయి ఈ మీటింగ్లన్నీ మాకోసమే వచ్చినట్టున్నాయి ఈ మహాసభలన్నీ ఆయన మహాసభ పెట్టుకోవడం ఏంటి నేను కానుక ఇవ్వడం ఏంటి ఆ సేవకుడు ఎక్కడి నుంచో ఊరు నుంచి రావడం ఏంటి నేను కానుక ఇవ్వడం ఏంటి కదండి నిజమండి చాలామంది కొంతమంది ఉన్నారండి మంచి యథార్థవంతులు నీతివంతులు దేవునికి ధారాళంగా ఇచ్చేవారు చాలామంది ఉన్నారు వారి గురించి నేను చెప్పడం లేదండి అనేక మంది అటువంటి వారు ఉన్నారు కాబట్టే దేవుడు ఇటువంటి వాక్యాలని వ్రాయించారు చూడండి నేను సణుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు మీకు తెలుసు లేదు కొన్ని సంఘాల్లో విశ్వాసులను బలవంతం చేస్తారండి సేవకులు మీరు ఇంత ఖచ్చితంగా ఇంత ఇచ్చేయాలి కానుక 500 రూపాయలు కానుక ఇవ్వాలి లేదంటే 1000 రూపాయలు ఇవ్వాలి 2000 ఇవ్వాలి అని వాళ్ళకి కొన్ని కట్టడలు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా బలవంతంగా వారిని బలవంతం చేసి వారి దగ్గర నుంచి తీసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదండి ఎందుకంటే కొంతమంది లేనివారు పేదవారు ఉంటారు వారు ఇచ్చుకోలేనటువంటి స్తోమత వారు ఇచ్చే స్తోమత వారికి ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు ఇవ్వాలి అంటే ఒక పేదరాలు ఒక అనాథ ఒక విధవరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తుందండి కాబట్టి కానుక ఇచ్చే విధానం ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛాయుతంగా ఉండాలి మీకు మీ మనసులో నిశ్చయం ఎంతైతే ఇవ్వాలని అనుకుంటున్నారో అది ఇచ్చేదంట ఫ్రీనెస్ మీకు ఉండాలి నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి 10 రూపాయలే ఇస్తాను నేను
లేదు నా దగ్గర ఒక 100,000 రూపాయలు చాలా ఎక్కువ ఉంది క్యాష్, 100,000 రూపాయలు ఇచ్చేస్తాను నేను. నా మనసులో ఎంత నిశ్చయించుకుంటే అంత నేను ఇచ్చేయాలి తప్ప నీవు ఎంత ఇవ్వాలి అనేటువంటి బలవంతము అనేది మరి దేవుని వాక్యానుసారము కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఇక మరి ఇంకా చూద్దాం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. సిద్ధమైన మనస్సు కలిగి, సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరం అవుతుంది. ఎలా ఇవ్వాలండి? నీ శక్తికి మించి కాదు, నీకు ఉన్న కలిమిలో నుండి ఇచ్చిందే దేవునికి ప్రీతి. చాలా మంది ఏం చేస్తారంటే ఏమీ లేకపోయినా సరే ఆ ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి కూడా దేవునికి సేవకి ఇచ్చేవారు ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ విధంగా చేయవద్దు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఏమీ లేనప్పుడు మీకున్నటువంటి వస్తువులను తాకట్టు పెట్టి మరీ దేవునికి ఇవ్వాల్సినంత అవసరము లేదు. ఎందుకంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మొదట ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు. మీ శక్తికి మించి మీరు ఇవ్వాల్సిన అవసరము లేదండి. మీ దగ్గర లేనప్పుడు మీరు ఎక్కడికి తీసుకొచ్చి ఇస్తారు? మీ దగ్గర లేనప్పుడు మీరు ఎక్కడికి తీసుకొని ఇవ్వలేరు. కాబట్టి మీ శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఏ ఇచ్చినది ప్రీతి మగ. మీకు ఉన్న దాంట్లో నుండే మీరు తృప్తికరంగా మీ హృదయంలో ఎంత ఇవ్వాలని మీరు అనుకుంటారో అంత, ఎటువంటి సొలుగు లేకుండా, ఎటువంటి బలవంతము లేకుండా, ఎటువంటి పిసిగితనముగా కాకుండా మీ మనసులో హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి సంతోషముగా మీరు ఇస్తే దేవుడు చక్కగా ఆనందపడతాడు. అంతే తప్ప మీరు లేని దాంట్లో నుంచి ఇవ్వడం అనేది కాదు. ఇంకా చూపిస్తాం, ఇంకా మనం ఇంకా కొన్ని వచనాలు మనం మాట్లాడదాం. ఎందుకంటే లూకా సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనాలు చూసినట్లయితే ఒక సందర్భంలో యేసు ప్రభు వారు కానుకల పెట్టె దగ్గర ఉన్న సమయంలో అనేక మంది ధనవంతులు ఆ కానుకల పెట్టెలో కానుకలు వేస్తా ఉన్నారండి. లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనాలు చదవమండి. ఆ యేసు ప్రభు వారు కానుకల పెట్టె దగ్గర నిల్చున్నప్పుడు అనేక మంది కానుకలు వేస్తూ ఉన్నారు. అక్కడ కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారదోచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కోటీశ్వరులు లక్షాధికారులు ఏం ఎంత వేస్తున్నారండి? 10 కాసులు వేస్తున్నారు, 100 కాసులు వేస్తున్నారు, 500 కాసులు వేస్తున్నారు, 20 కాసులు వేస్తున్నారు, 30 కాసులు వేస్తున్నారు. అందరికంటే తక్కువ వేసింది ఎవరు? ఈమె 2 కాసులు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఎక్కువ వేసింది ఎవరు తెలుసా? ఈ విధవరాలు. ఎందుకంటే అందరూ తమకు ఉన్నటువంటి సమృద్ధిలో నుండి ఎంతో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చారు. కానీ ఈమె అయితే తనకున్న సమస్తాన్ని కూడా దేవునికి ఇచ్చేసి, కాబట్టి మీకు ఉన్నటువంటి దానిలో సణుగు కొనక పిసినితనముగా కాక మీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారము ఉత్సాహముగా నీవు దేవునికి ఇవ్వగలిగినంత ఇస్తే దేవుడు ఆనందపడతాడని. కాబట్టి బలవంతముగా కాక, సణుగు కొనక, పిసినితనముగా ఇవ్వక, ధారాళముగా మీకు కలిగిన దాంట్లో, మీ హృదయంలో నిశ్చయించుకున్న దాంట్లో మీరు దేవునికి ఇవ్వడం చాలా ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూద్దాం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి పౌలు గారు? మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది. ఈ నెల మీరు 1000 రూపాయలు ఇచ్చారా దేవునికి సేవకి కానుక? మీరు మీ శాలరీ పెరిగిందా? ఇంక్రిమెంట్ వచ్చిందా? మీకు శాలరీ జీతం పెరిగిందా? మీకు జీతం పెరిగింది కాబట్టి మీ కానుక కూడా పెంచాలి. అందుకే అన్నాడు ఇక్కడ, ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది, తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలని. కానీ దురదృష్టం ఏంటంటే మనం ఎంత వర్ధిల్లుతామో ఆ రోజురోజుకి అంత తక్కువగా ఇస్తూ ఉంటాం. నిజమండి, ఏమీ లేనప్పుడు, పేదవారిగా ఉన్నప్పుడు దేవునికి ధారాళంగా ఇస్తాం, కానీ కొంచెం సంపాదనలో పడేసరికి మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. 4 రాళ్ళు వెనకేసుకోవాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఆ 4 రాళ్ళు వెనకేయడానికి దేవునికి ఇచ్చే 4 రూపాయల్లో ఇంకో రూపాయి రోజురోజుకి కట్ అయిపోతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ఇక్కడ దేవుడు తన వాక్యంలో చెప్పు చదివిస్తూ ఉన్నారు ఆయన. మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది, వర్ధిల్లిన కొలది నీవు దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. వర్ధిల్లిన కొలది, నీకు జీతం పెరిగే కొలది, నువ్వు నీ ప్రమోషన్ వచ్చే కొలది, నీ స్టేటస్ పెరిగే కొలది నువ్వు దేవునికి ఎక్కువ ఇస్తూనే ఉండాలి తప్ప నువ్వు తగ్గడానికి వీలు లేదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటారంటే
లేదండి, ఇప్పుడు దేవునికి మనం మనం ఉన్న మనం కష్టపడి సంపాదించుకున్నదంతా దేవునికే ఇచ్చేస్తే ఏమండి మరి మన మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల పని ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను చెప్తాను చూడండి. నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ ఇశ్రాయేలీయులని మోషే గారు అహరోను నడిపిస్తూ ఉంటారు. అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు వారికి తినడానికి ఆహారం లేనప్పుడు దేవుడిని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు దేవుడు వారికి మన్నా దయచేస్తారు కదండి. మన్నా దయచేసినప్పుడు వారికి సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు మీ కుటుంబానికి సరిపడినంత మీరు ఒక్కొక్కరు పోగు చేసుకోవాలి అని దేవుడు సెలవేయగానే ఆ మాట మోషే గారు వాళ్ళందరూ చెప్తారు. వాళ్ళందరూ కూడా ఆహారాన్ని వారు పోగు చేసుకుంటారు. ఎలా పోగు చేసుకుంటారంటే, కొంతమంది అందులో ఉన్న కొంతమంది తమకు కావలసిన దానికంటే ఎక్కువ పోగు చేసుకుంటారు. కొంతమంది ఏం చేశారు, బద్దకస్తులు ఉంటారు కదా, వాళ్ళు తమకు కావలసిన దానికంటే తక్కువ పోగు చేసుకున్నారు. చివరికి ఫైనల్గా కొలతలు వేసినప్పుడు ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ, ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ లేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ లేదు. నిర్గమకాండము 16వ అధ్యాయము 16:17 మోషే, ఈ కిరీటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెను చొప్పున దానిని కూర్చుకునవలెను, ఒక్కొక్కడు తన గుడారములను ఉన్న వారి కొరకు కూర్చుకునవలెనను. ఇశ్రాయేలీయులు అట్టు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. వారు ఓమరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదు. ఎక్కువ కూర్చున్న వారికి కూర్చుకున్న వారికి ఎక్కువ లేదంట, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ లేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు దేవునికి ఇవ్వకుండా మేము దేవునికి కానుక ఇస్తే, దేవుని సేవకు మా డబ్బులు ఉపయోగిస్తే మా ధనమంతా ఖర్చు అయిపోద్ది అని మీరు మీ ధనాన్ని మీ లోపల బ్యాంకర్లో లాకర్లో వేసుకుని మీరు తాళం వేసుకున్నా కూడా ఫైనల్గా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కువగా కూర్చుకున్నంత మాత్రాన మీకు ఫైనల్గా మిగిలేదు ఏమీ ఉండదు. మీరు తక్కువ కూర్చుకున్న తక్కువ లేదు, ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఇచ్చే విషయంలో మీరు వర్ధిల్లే కొలది, మీరు అభివృద్ధి చెందే కొలది, మీరు ఫలించే కొలది దేవునికి సమృద్ధిగా ఇవ్వాలి అని దేవుని వాక్యం. కాబట్టి ఆ విధంగా ఇస్తారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇస్తారా? ఇంకా ఏమైనా అనుమానం ఉందా మీలో? సరే, మంచిది. అయితే ఈ కానుకలు ఏమి చేయడం కొరకు ఇవ్వాలి, ఇవ్వబడిన కానుకలను ఏ విధంగా ఉపయోగించాలి, ఇచ్చినటువంటి కానుకలను దేవుడు ఉపయోగించుకుంటాడా? ఏమండి ఒక ప్రశ్న, దేవుడికి డబ్బు అవసరమా? ఒక ప్రశ్న, దేవునికి డబ్బు అవసరమా? మీరు కానుకలు ఇస్తేనే ఆయన జీవితాన్ని ముందుకు సాగించగలడా? మీరు కానుకలు ఇవ్వకపోతే ఆయన జీవనాన్ని చేయలేడా? చాలామంది అంటూ ఉంటారు, ఏమండి సమస్తము దేవునిదే కదా, భూమి సూర్యుడు చంద్రుడు అనే సమస్తము కూడా ఆయనదే కదా, ఇంకా మనము కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటూ ఉంటారు. అవునే కదా. ఒక మాట చూద్దాం, అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. అండి సమస్తము మనుషులకు కావలసిన సమస్తాన్ని దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొద్దుగా ఉన్నట్టు. అదండి, మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మీరు ఇచ్చే 100 రూపాయలతోనో, మీరు ఇచ్చే 1000 రూపాయలతోనో, మీరు ఇచ్చే 100000 రూపాయల చెక్కుతోనో ఆయన బిల్డింగ్ కట్టుకోడు. అటువంటి అవసరం ఆయనకు లేదు. మీరు ఇవ్వకపోయినా మీరు ఇచ్చినా ఆయన సమస్త సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకు ఏ లోటు కూడా ఉండదండి. మరి అటువంటి అప్పుడు ఈ యొక్క కానుకలు ఎందుకు? అవును కదండి. ఎందుకు అంటే, మీరు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు పరిశీలన చేసినట్లయితే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 మంది గ్రూప్లో దేవుడు లేవీయులను యాజకులుగా సిద్ధపడి ఏర్పాటు చేసుకున్నారండి. ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులు మరి బ్రతకడానికి వారికి అవసరం, జీవన భృతి అవసరం కాబట్టి ఆ మిగిలిన 11 గోత్రాల వారి నుండి దశమ భాగాన్ని దేవుడు వారికి ఇప్పించాడు. అది వారికి జీతము, అది వారికి జీతం అని. కొన్ని మాటలు చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము 31వ వచనము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము 24వ వచనము 31వ వచనము. ఇదిగో లేవీయులు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్యముగా ఇచ్చింది. ఎందుకంటే ఈ లేవీయులు చేసే సేవకు
మరి వారికి అంత కష్టపడి సేవ చేస్తున్నారు కాబట్టి వారికి జీతం అనేది అవసరం కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగం అన్నింటిని కూడా నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని 24వ వచనం ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని 31వ వచనము మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దాన్ని తినవచ్చును ఏవైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు ఇచ్చే కానుకలు ఎందుకో తెలుసా ఆ సేవ చేసే సేవకుడు దేవుని పరిచర్య చేసే సేవకుడు అతను బ్రతకడానికి అతనికి జీతము లాంటిది ఏమిటండి ఇది జీతము లాంటిది కాబట్టి ఈ కానుకలు ఎవరి కొరకయ్యా అంటే బైబిల్ సెలవిస్తా ఉంది ఆ పరిచర్య చేసే సేవకుడికి అమ్మాయి భలే ఛాన్స్ దొరికిందండి ఈ కానుకలన్నీ సేవకుడికే కాబట్టి నేను కూడా ఒక సేవకుని అయిపోతే నేను కూడా ఒక చర్చి పెట్టుకుంటే ఆ వచ్చే కానుకలన్నీ నాకే అని అనుకుంటున్నారా లేదండి ప్రేమైన దేవుని పిల్లారా వాక్యాన్ని మీరు పూర్తిగా మనము ఆలోచించాలి ఒక వచనాన్ని ఏదో ఒక మాటను తీసుకుని మనం అక్కడితో ఆగిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అయితే ఇంక చూద్దాం ఇంకా అసలు ఈ కానుకలు ఎవరికి అనే విషయాన్ని మనం చూద్దాం చూడండి ఇంకా ఈ కానుకలు సేవకుడు తినడానికి అర్హుడని ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు తర్వాత వివరిస్తాను మీకు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వల్ల జీవనము చేర్చున్నారని బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠములో పాలువారై ఉన్నారని మీరు ఎరుగరా అలాగునని సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు నియమం అండి ఇది ఒక నియమం ఏమిటంటే సువార్త సేవ చేసేవాళ్ళు దేవుని పరిచర్య చేసేవారు ఆ వచ్చే కానుకలను తినాలి ఆ వచ్చే కానుకల వలన వారు జీవించాలి అని ప్రభువు నియమించాడట అమ్మాయ్యా ప్రభువు నియమించాడు కాబట్టి అయ్యా ఈ కానుకలన్నీ మావే అని ఆలోచించే సేవకులు అనేక మంది ఈరోజు మన మధ్యలో ఉన్నారని నిజమండి ప్రియులారా అనేక మంది వచ్చే కానుకలన్నీ కూడా వారు వెనకేసుకుని ఆ ఇళ్లలో వస్తువులు కొనుక్కోవడానికి స్థలాలు కొనుక్కోవడానికి ఇండ్లు కొనుక్కోవడానికి అవసరమైతే ఆ దేవుని ప్రేరణ ఉన్నటువంటి ఆస్తులను అమ్మి వారి సొంత ఆస్తులను పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేసే దొంగ బోధకులు ఉన్న భయంకరమైన ప్రపంచం అండి సేవ చేసే ప్రతి ఒక్కడు నిజమైన సేవకుడు కాదండి ఆ విషయాన్ని విశ్వాసులైన మీరు గ్రహించాలి ఏ వ్యక్తి నిజమైన సేవ చేస్తున్నాడు ఏ వ్యక్తి మీరు ఇచ్చిన కానుకలను సక్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని విశ్వాసులైన మీరు గ్రహించాలి ఎందుకంటే నేను ఎవరిని విమర్శించడానికి ఈ విషయం చెప్పడం లేదండి అనేక మంది ఈ రోజు నువ్వు బ్రతకడం చేతకాని వారు దేవుని పేరు చెప్పి కానుకల రూపంలో తమ జీవనాన్ని గడుపుకోవడం కోసం దేవుని సేవకు వస్తున్నారని అనేక మంది ప్రియమైన దేవుని పిల్లలు నిజంగా మీ యొక్క జీవన భృతి కోసము మీ కడుపుని నింపుకోవడం కోసము మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమైతే ఈ ప్రపంచంలో కోటాను కోట్ల విద్యలు ఉన్నాయండి అనేకమైన విద్యలు ఉన్నాయి మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి కేవలము మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీ ఆస్తిని పెంచుకోవడం కోసమైతే దేవుని సేవకు రావద్దని దయచేసి నశించుచున్న ఆత్మల ఎడల భారము కలిగి ఆత్మను రక్షించాలనే స్థిరమైన దేవుని చిత్తానుసారమైన ఆలోచన మీకు ఉంటే దేవుని సేవకు రండి వచ్చి అప్పుడు దేవుని వచ్చినటువంటి కానుకలు మీరు తినండి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ కేవలము మీ యొక్క కడుపు నింపుకోవడం కోసము మీ యొక్క ఆస్తులు నింపించుకోవడం కోసం మీ ఈ లోకంలో మీ బ్రతుకు తెరువు లేక మీ బ్రతుకు తెరువు కోసమే దేవుని సేవకు వస్తే శాపగ్రస్తులు అవుతారనే విషయాన్ని గ్రహించమని ప్రభు పేరట సవినయంగానే మనవి చేస్తూ ఉన్నాను అవును ప్రియులారా అనేక మంది ఈరోజు దేవుని కానుకలను దుర్వినియోగా పరుస్తున్నారండి కానీ ఆ వాస్తవం అద్భుతం ఏంటంటే ఆ పోస్తులైన పౌలు గారు ఈ విషయంలో ఆయన చాలా అద్భుతమైనటువంటి ఆ పద్ధతి అవలంబించారు ఆ పద్ధతి మనం చూద్దామండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13-18 వచనాలు ఆలయము వలన జీవనము చేయుచున్నారని బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా ఆరాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించి ఉన్నాడు నేనైతే పౌలు గారు మాట్లాడుతున్న మాటలు వినండి నేనైతే 15వ వచనము నేనైతే
వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. ఎంతమంది మాట చెప్పగలరు చెప్పండి సేవకులు? నేటి సేవకులు ఎవరైనా సరే, అయ్యా నేను వచ్చే కానుకలను నేను ఏమీ ఉపయోగించుకోవడం లేదు, నేనైతే ఈ కానుకలలో ఒక పైసా కూడా నా సొంత ఖర్చుకు నేను ఉపయోగించుకోవడం లేదు అని చెప్పే సేవకులు ఎంతమంది? చాలా తక్కువ మంది ఉన్నారండి. నిజమైన సేవకులు ఈ ప్రపంచంలో లేరని మీరు అనుకోకండి. దేవుని సేవ కొరకు తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ ఉన్నతమైనటువంటి ఆస్తిపాస్తులను విడిచిపెట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆత్మలు రక్షించాలంటే కృతనిశ్చయముతో వచ్చిన అనేక మంది శ్రేష్టమైన సేవకులు మన మధ్యలో ఉన్నారండి. అటువంటి వారి కోసం నేను చెప్పడం లేదండి. కానీ అనేక మంది దేవుని పేరు చెప్పుకొని తమ ఆస్తులు పెంచుకోవడం కోసం దొంగ బోధకులుగా తయారయ్యారు. అటువంటి వారి కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది సేవకులు ఈ విషయాన్ని చెప్పగలరు? నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకునలేదు, మీరు నా యెడల ఇలాగు చేయవలనని ఈ సంగతులను నేను వ్రాయలేదు. 16వ వచనము, నేను సువార్తను ప్రకటించుచున్నాను, అతిశయ కారణము లేదు. నేను ఇప్పుడు మీకు సువార్త నేను ప్రకటిస్తున్నా కూడా నేను ఏమి అతిశయపడ్డం లేదు. ఎందుకో తెలుసా? ఇంతకు నేను అతిశయపడలేదు తెలుసా? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అబ్బా ఎంత మంచి మాట! సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యా మీరు పరాన చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలండి అన్నాం అనుకోండి ఎవరినైనా, అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ బ్రదర్, నేను ఇప్పుడే నేను పలానా చోట పలానా పరుంది నాకు అక్కడికి వెళ్ళి రావాలనుకున్నాను, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానండి, వేరే వాళ్ళని అక్కడ ఏర్పాటు చేయండి, అయ్యో నాకు శ్రమ, ఏదో వాక్యం విని వెళ్ళిపోదాం అనుకుంటే ఈయనేంటి నన్ను వాక్యం నేర్చుకోమంటున్నాడు, వాక్యం ప్రకటించమంటున్నాడు, అయ్యో నాకు శ్రమ. కానీ పౌలు గారు అలాగంటలేదండి, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ. 18వ వచనము, అట్లయితే నాకు జీతమేమి? ఆయన అంటున్నాడు, నేను సువార్తను ప్రకటిస్తే నాకు జీతం ఏమిటి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము. నాకు జీతము కావాలి. జీతము లేకుండా ఏ వ్యక్తి కూడా పని చేయడండి. ఇక్కడ మీలో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకు మీరు డ్యూటీ చేస్తున్నారు? ఎందుకు మీరు ఉద్యోగం చేస్తున్నారు? జీతం కోసం. జీతం కోసం అవునండి. దేవుని సేవకులు కూడా జీతము ఉంది. అయితే పౌలు గారి జీతం ఏమిటో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము. ఏమిటి అధికారము? సువార్త ప్రకటించిన వ్యక్తి ఆ సువార్త వలన వచ్చే కానుకలను తిని జీవనము చేయాలి. అటువంటి అధికారం సేవకునికి ఉంది. కానీ పౌలు గారు అందులో ఉన్నటువంటి అధికారమును దేనిని కూడా ఉపయోగించు కొనకుండా, ఆ వచ్చిన కానుకలను కనీసము పైసా కూడా ఆయన ఉపయోగించు కొనకుండా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసండి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొనకుండా, సువార్తను ఉచితముగా, ఉచితముగా ఫ్రీగా సువార్తను ఉచితముగా ప్రకటించుడయ్యో నాకు జీతం. ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ప్రధాన నేను సువార్తను ఉచితంగా నేను ప్రకటిస్తున్నాను, ఈ విధంగా ఉచితంగా ప్రకటించడమే నాకు జీతము అని చెప్పే సత్తా ఉన్న సేవకులు ఎంతమంది? అలా చెప్పగలిగిన శ్రేష్టమైన సేవకులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన సేవకుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా, నీవు చేసే సేవ ఎలా ఉంది? నీవు చేసే పరిచర్య ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. కేవలం వచ్చే డబ్బుల కోసము, వచ్చే కానుకల కోసము, వచ్చే యొక్క దశల భాగాల కోసము వాటిని తీసుకుని నీ యొక్క ఆస్తిని పెంచుకోవడం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? లేక నీ ఆస్తిని పెంచుకోవడానికి, నీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి, నీకు అయిన వారికి కాని వారికి రకరకాలుగా విలాసాలు అనుభవించడానికి నీవు ఈ కానుకలు ఉపయోగిస్తున్నావా? లేక పౌలు గారి వలె సువార్తను ఉచితముగా ప్రకటించుట ఏ నాకు జీతము అని చెప్పి స్పష్టమైన ఆలోచన ఉద్దేశం నీకు ఉందా? సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము అని పౌలు గారి వలె చెప్పగలే శ్రేష్టమైన మంచి ఆలోచన నీకు ఉందా లేదా? ఒకసారి ఆలోచించుకునిమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక వచనం చూద్దాము. అపొస్తల కార్యములు
ఇరవయవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు పౌలు గారు మాట్లాడుతున్న మాటలని అపొస్తల కార్యములు ఇరవయవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వచనాలు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడి పనిచేసినవని మీకే తెలియను. అబ్బా ఎంత మంచి మాట అండి. ఏమంటే చూడండి ఒకసారి, నేను మీ వెండిని కానీ మీ బంగారమును కానీ మీ వస్త్రములను కానీ మీరు ఇచ్చే దేనిని కూడా నేను ఆశించలేదు. నా కొరకు నా అవసరముల నిమిత్తము, కేవలం నా అవసరముల నిమిత్తమే కాదు నాతో ఉన్న ఇతర సేవకుల అవసరముల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడి పనిచేసాయి. ఎంతమంది సేవకున్నారు చెప్పండి? ఈ విధముగా పరిచర్య కొరకు కష్టపడి పనిచేసి ఉద్యోగం చేసుకుంటూ దేవుని పరిచర్య చేసే నిజమైన సేవకులు ఎంతమంది ఉన్నారు? పరిచర్య చేస్తున్నటువంటి ప్రియమైన సేవకుడా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో ఒకసారి గమనించమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ముప్పై ఐదవ వచనము, మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపించనని చెప్పాను. అన్ని విషయంలో మాదిరికరంగా జీవించాలని నిజమైన సేవకుడు. అనేక మంది సేవకులకు, ఇతర సేవకులకు, ఇతర విశ్వాసులకు మాదిరికరంగా జీవించాలి నిజమైన సేవకుడు. ఎవరి వెండిని కానీ, ఎవరి బంగారమును కానీ, ఇతరులు ఇచ్చే వస్తువులను కానీ, ధనాన్ని కానీ ఆశించకుండా కష్టపడి పనిచేసి దేవుని పరిచర్యలు చేసే శ్రేష్టమైన యోగ్యమైనటువంటి సేవకుడిగా ప్రతి వ్యక్తి కూడా తన పరిచర్యలో ముందుకు సాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఈ వచ్చిన కానుకలను పౌలు గారు ఏం చేసేవారంటే ఆయా సంఘాలలో ఉన్నటువంటి భేదవారికి పంపించేవారండి. రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేములకు వెళుచున్నాను, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. ఈ పౌలు గారు ఏం చేసేవారంటే ఈ సంఘములో వచ్చినటువంటి కానుకలను ఆయా సంఘములో ఉన్న భేదవారికి ఆయన ఇచ్చేసేవాడండి. ప్రియమైన దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారని సేవకులు వచ్చే కానుకలను ఏ విధంగా తమ ఖర్చులకు, తమ సొంత ఖర్చులకు, తమ సొంత విలాసాలకు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుని కానుకలను పేదవారికి, అనాథలకు పంచిపెట్టి వారి యొక్క శ్రేయస్సును చూడాలి అని అనుకునేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలండి. ఒకవేళ మీలో ఎవరైనా వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే, ప్రియమైన సేవకుడా, ప్రియమైన సేవకురాలా, మీరు మీ సంఘంలో లభించినటువంటి ఈ యొక్క కానుకలను పేదవారి నిమిత్తము ఉపయోగించి పౌలు గారి వలె మంచి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి నడుచుకోవాలి అని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. ఇంతవరకు పౌలు గారు మాట్లాడిన మాటలు, మీరు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి, ఈ ఇచ్చినటువంటి కానుకలను పేదవారికి, అనాథలకు, విధవరాండ్రకు ఆయన ఇచ్చేవారండి. అయితే పౌలు గారు ఈ విషయాన్ని కూడా ఇంకా మాడిఫై చేసి చెప్తున్నారని ఇంకా చాలా ఉన్నతమైన స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటో తెలుసా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము, ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. ఈసారి నేను మీ దగ్గరికి వస్తున్నాను, వచ్చినప్పుడు నేను మీకు ఏమీ భారంగా ఉండను, మిమ్మల్ని ఏమి డబ్బులు ఇమ్మని అడగను, మిమ్మల్ని ఏమీ కానుకలు ఇమ్మని అడగను, నేను మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీ సొత్తు నాకు అవసరం లేదు, నాకెవరు కావాలి? మీరు కావాలి. అమ్మాయ్యా ఎంత మంచి మాట. పౌలు గారు ఏమన్నారండి, మీ సొత్తు ఇవ్వవసరం ఉన్నాడు కదా, మంచి అయ్యా మంచి అవకాశం దొరికింది మాకు, దేవునికి కానుకలు ఇచ్చే ఇచ్చే ఛాన్సు తప్పించుకున్నాం, దేవునికి కానుక ఇవ్వాలని అవసరం లేదు. పౌలు గారు భలే చెబుతున్నారు, మీ సొత్తు అవసరం లేదు అన్నాడు కదా ఆయన, కాబట్టి మా కానుకలు ఏమి ఇవ్వము అని అంటారా? ఈ మాటలో ఉన్న గూఢమైన భావం మీరు గ్రహించారా? ఆయన ఏమన్నాడు తెలుసండి అక్కడ, మీ సొత్తులు కాదు మిమ్మునే కోరుచున్నాను, మీ సొత్తు నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే వంద రూపాయలు, వెయ్యి రూపాయలు, లక్ష రూపాయలు, కోటి రూపాయలు నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే వెండి బంగారాలు నాకు అవసరం లేదు.
నాకెవరు కావాలి? మీరు కావాలి. మీరేమి, మీ డబ్బేమీ లేకుండా, మీరేమి ఇవ్వకుండా మీరే వస్తే మీ ఉపయోగం ఏమని చెప్పండి. ఉపయోగం ఉందా లేదా? చాలా ఉపయోగం ఉందండి. ఎలాగో చెప్పమంటారా? ఒక కోటీశ్వరుడు ఉన్నాడని, ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. కోటీశ్వరుడు కోటాను కోట్ల రూపాయలకు అధికారి, యజమాని. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు ఏం చేశాడంటే ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించాడండి. ఆమె అమ్మాయి ఎంత పేదది అంటే ఆమె ఉండడానికి సరైన ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కొట్టుకోవడానికి మంచి బట్టలు. అటువంటి బహు పేదరాలైనటువంటి ఒక అమ్మాయిని ఈ అబ్బాయి ప్రేమించాడు. ఆ విషయం తండ్రికి తెలిసింది. తెలిసి, అయ్యో నా కుమారుడు కోటీశ్వరుడు, ఇతనికి మంచి, ఇంకా నాకంటే మంచి, శ్రేష్టమైన, మంచి ఉన్నతమైన, బాగా డబ్బు ఉన్నటువంటి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటే మా అబ్బాయి ఏమో ఒక పేద అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఏ విధంగా అయినా సరే ఎంతో కొంత డబ్బు ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఈ అమ్మాయి పేడ వదిలించుకోవాలనుకున్నాడు. ఒకరోజు ఆమెను పిలిపించాడు అమ్మాయి. ఆ తల్లిదండ్రులు కూడా పిలిపించాడు, చూడండి మీ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించింది, మీకు ఒక కోటి రూపాయలు ఇస్తాను నేను. ఈ కోటి రూపాయలు తీసుకుని మీరు చక్కగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి మంచి ఇల్లు కట్టుకుని, మంచి బిల్డింగ్ కట్టుకుని మీరు అక్కడ చాలా సంతోషంగా ఉండండి, కానీ నా కొడుకుని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అన్నాడు. ఎంత ఇస్తున్నాడండి? కోటి రూపాయలు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, పేద పిల్ల, అయ్యా మీరిచ్చే కోటి రూపాయలు నాకు వద్దు, మీరు 100 కోట్ల రూపాయలు నాకు ఇచ్చినా వద్దు, నాకు మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి చాలు అంటుంది. ఆమె కోటి రూపాయలు వద్దంట, 100 కోట్లు వద్దంట, ఏం కావాలండి? అబ్బాయి నుంచి పెళ్లి చేయమంటుంది. ఈ కోటి రూపాయలు ఇవ్వకుండా అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే ఏంటి ఉపయోగం తెలుసా? అతని వెనుక ఉన్న కోటాలు కోట్ల ఆస్తి ఈమెదే అవుతుంది, ఈమె కూడా వారసురాలు అవుతుంది. అవును ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అడిగేది మీ సొత్తులు కాదండి. మీరు ఇచ్చే 100 రూపాయలు, 1000 రూపాయలు, 100000 రూపాయలు దేవుడు ఆశించడం లేదు. మీ సొత్తు కాదు దేవునికి కావాల్సింది, దేవునికి కావాల్సింది మీరు కావాలి, మీరు కావాలి. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక యువకుడు, ఒక యువతి దేవునికి తను తాను సమర్పించుకుని తన యావత్ జీవితాన్ని దేవుని సేవలో గడిపితే ఈ ప్రపంచంలో అవిశ్వాసి అనే వారు ఎవరు కూడా ఉండరండి. ఎందుకు ఇంతమంది అవిశ్వాసులుగా ఉండిపోతున్నారు? ఎందుకు ఇంతమంది వాక్యము తెలియని వారుగా ఉంటున్నారు అంటే వాక్యాన్ని ప్రకటించాలని, దేవుని సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత తమకు వచ్చిన జీతంలో ఒక 10వ వంతు 100 రూపాయలు, 1000 రూపాయలు, 20,000, 30,000 ఇచ్చేసి నా పని అయిపోయిందని వాళ్ళ చేతిలో దులుపుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. దేవుడు కోరుకునేది అది కాదు. నీవు ఇచ్చే 10% కాదు దేవునికి ఇష్టమైంది. నీవిచ్చే 2 బంగారాలు కాదు, నీవిచ్చే డబ్బులు కాదండి. దేవునికి నీవు కావాలి, దేవునికి నీవు కావాలి. నీవు నీ యొక్క సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించుకుని నీ యొక్క జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క సేవలో ముందుకు సాగిపోవాలి. దేవుని కొరకు చివరికి నీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా నీవు వెనుకంజ వేయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని సేవ కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు అనేక మంది సేవకులు తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా, అనేక మంది తమ ప్రాణాలను సైతం దారపోసిన వారు అనేక మంది ఉన్నారండి. కొంతమందిని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 29-30 వచనాలు. నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. అతడు అనగా ఎఫెసు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యాడండి, సిద్ధమైపోయాడు. చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎవరు? ఎఫెసు దేవుని పని నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క పని నిమిత్తము తన ప్రాణాన్ని పనంగా పెట్టడానికి కూడా సిద్ధపడిపోయి వెనుకంజ వేయడం లేదండి. ప్రేమైన సేవ కూడా నీవు అలాగే దేవుని పరిచర్య కొరకు నీ ప్రాణాన్ని నీవు సమర్పించుకోగలవా? లేక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు దేవుని కానుక ఇచ్చేసిన పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నావా? నీ కానుక కాదని కావాల్సింది దేవునికి. నీవు కావాలి, నీవు ఆయన పరిచర్యలో వాడబడాలి. ఎక్కడ ఎఫెసు క్రీస్తు యొక్క పని నిమిత్తమై చావునకు సిద్ధమైపోయాడు, ఈజ్ రెడీ టు డై. ఆయన దేవుని పని కొరకు సిద్ధపడిపోయి ఉన్నాడండి, సిద్ధముగా ఉన్నాడు. యేసు ప్రభు గారిని చూడదే మాట చెప్తున్నాడు, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే అన్నాడు. వదకు తేబడిన గొర్రె,
వదకు తేబడిన గొర్రె దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడండి ఆయన. ప్రేమైన దేవుని పిల్లారా, పౌలు గారు చూడండి, పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాసిన పత్రిక 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించడం కోసము, నేర్చుకోవడం కోసము, నేర్చుకున్న వాక్యాన్ని అనేకులకు ప్రకటించడం కోసము పౌలు గారు తనకు ఏవైతే లాభకరముగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడండి. సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నాడు. నీకు ఉద్యోగం నీకు లాభకరంగా ఉందా? దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. నీవు ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నావు, అది నీకు లాభకరంగా ఉందా? దాన్ని కూడా ఆయన వదులుకున్నాడు. నీవు జీవితంలో సుఖము, సంతోషము, ఆనందాలు అనుభవిస్తూ భోగభాగ్యం అనుభవించాలని అనుకుంటున్నావా? దేవుని పని నిమిత్తము క్రీస్తు కొరకు వాటిని కూడా పౌలు గారు వదులుకున్నాడండి. 10:11 ఫిలిప్పి పత్రిక 3:10-11 ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారిన ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని పని నిమిత్తము, దేవుని జ్ఞానము నిమిత్తము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము, దేవుని పనిలో ముందుకు సాగడం కోసము తన జీవితంలో ఏదైతే ఉన్నతంగా అనిపిస్తున్నాయో, ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే చాలా మేలుకరంగా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. దేవుని పని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము నీకున్న సమస్తాన్ని నీవు నష్టముగా ఎంచుకుని పెంటతో సమానంగా నీవు చూడగలవా? ప్రేమైన దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించండి. దేవుని పని కోసము వారు తమ్మును తాము ఎంతగా తగ్గించుకున్నారో, తమ్మును తాము ఎంతగా దేవునికి సమర్పించుకున్నారో ఒకసారి మీరు గ్రహించాలండి. అయ్యా, అందరూ చేస్తున్నట్టుగా మేము కూడా సేవ చేస్తున్నామండి, మేము కూడా సంఘాలు కట్టుకున్నాము, మేము కూడా అనేక మందికి వాక్యం ప్రకటిస్తున్నామంటే కాదు. నీవు చేసే బోధ, నీవు చేసే సేవ, నీవు చేసే పరిచర్య దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనే విషయాన్ని మీరు లేఖనాలను బట్టి మీరు గ్రహించాలి. క్రీస్తు పునరుద్ధానం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలి భాగస్థుడిగా ఎరుగుడు నిమిత్తము, అనేకమైన క్రీస్తులను నడిపించడం కోసము తనకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే ఉపయోగకరంగా ఉన్నాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసా? వాటిని పెంటతో సమానముగా. పెంట, మీరు మీకు అవసరం లేని వస్తువులు, మీరు విసర్జించిన వస్తువులన్నీ కూడా పెంటలో ఉంటాయి. పౌలు గారు తనకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన్ను తాను సమర్పించుకున్నాడు. అలాగే మోషే గారు కూడా అంతే. మోషే గారు కూడా ఇంకా చూద్దాం. అలాగే పౌలు గారి గురించి చూద్దాం. ఫిలిప్పి పత్రిక 3:13-14 అయితే ఒకటి చేయుచున్నాను, నేను సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్నాను, అయితే నేను ఒకటి చేస్తున్నాను, ఏంటో తెలుసా? వెనుకున్నవి మరచి వెనుక ఉన్న వాటిని నేను లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే నేను వేగిన పెడుతున్నాను, నేను ప్రయాసం నేను పరిగెడుతున్నాను. ఎందుకు తెలుసా? సరైన ఉద్యోగం లేకపోయినా, సరైన ఇల్లు లేకపోయినా, సరైన ఆస్తి అంతస్తులు లేకపోయినా, ఈ ప్రపంచ ప్రజలందరి దృష్టిలో పనికి మాలిన వాడు మిగిలిపోయినా, దేవుని పరిచర్య కొరకు నేను ముందుకు పరిగెడుతున్నాను. ఎందుకో తెలుసా? నేను చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వేగిర పడుచు. 14 క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన పరిచర్య చేసినప్పుడు, దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి అని ఆయన ఆలోచించలేదండి. దేవుని నమ్ముకుంటే చాలు, ఈరోజు లక్షాధికారులు అయిపోతున్నారు. దేవుని నమ్ముకుంటే చాలు, దేవుని చర్చి పెడితే చాలు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు. చర్చి పెడితే చాలు, విమానాలు తిరిగేస్తున్నారు ఫారెన్లు. మీరు ఆ విధంగా చేడు తప్పని అంటలేదు ప్రియులారా. మీరు ఆ ఆత్మల ఎడల, నశించుతున్న ఆత్మల ఎడల భారం కలిగి సేవ చేయడం మానివేసి ఈ లోక ఆశలపై మీ మనసంతా నిలిపి ఈ లోక భోగభాగ్యాలు అనుభవించాలని ప్రయాసపడడం అది దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని అందరూ గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను. ఒకసారి మోషే గారు కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 11
24-26 వచనములు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమును దృష్టించాడండి. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ఈ వచ్చిన కానుకలను నీవు నీ సొంత ప్రయోజనముల కొరకు వాడుకుని ఈ లోక సంబంధమైన విలాసములు అనుభవించుట కంటే దేవుని కానుకలను ఆయన పనిలో ఉపయోగించి నీవు క్రీస్తు విషయమై ఈ లోక సంబంధ క్రీస్తు విషయమై నీవు శ్రమ అనుభవిస్తే అది గొప్ప భాగ్యం. ఎందుకో తెలుసా? దానికి తగిన ప్రతిఫలము ముందున్నదండి. రాబోయే కాలంలో యేసు ప్రభు వారు తన రాకలో వచ్చినప్పుడు తన జీవ కిరీటాన్ని నీకు దయచేయబోతూ ఉన్నారు. నీవు ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి తప్ప వచ్చే కానుకలు ఆశించకూడదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక వచనం చూద్దామని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. నా ఎడల ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై 29-30 వచనాలు, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువును అతని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరునూ చూడడం లేదు. ఎవరు చూడండి, ఎవరే ప్రతి ఆలోచనలో చెప్పండి. ఏ వ్యక్తినే సరే మీరు తీసుకోండి, ప్రతి మనిషి ఆలోచన అంటే తెలుసా, నాకు మంచి ఉద్యోగం, నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా ఇంట్లో అన్ని రకాల విలువైన వస్తువులు నేను సంపాదించుకోవాలి, అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, విదేశాలు తిరగాలి, ఇవే ఆలోచనలు అంతే తప్ప అయ్యో నశించిపోతుంది, ఎన్నో ఆత్మలు ఉన్నాయి వాటిని రక్షించాలి, వాటిని దేవుని వైపు నడిపించాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని నడిపించాలి, నా యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, నేను కష్టమైన నష్టమైన పౌలు వలె మోషే వలె ఎన్ని శ్రమలు అనుభవించినా నేను దేవుని పనిలో ముందుకు సాగాలి అనుకునే వారు ఎంతమంది ఉన్నారు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన శ్రమ నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారని వారు ఎంచుకున్నారు. వారికి ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే మేలుకరంగా ఉన్నాయో వాటన్నిటి కూడా పెంటతో సమానంగా చూసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఆ విధంగా చూడగలవా? నీకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని పెంటతో సమానంగా చూసి దేవుని పని కొరకు నీ ప్రాణములను ఇవ్వడానికి నీవు సిద్ధముగా ఉన్నావా లేదా? ఈ సమయంలో నీవు ఒకసారి నువ్వు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక మాట చూద్దాం. చాలామంది దేవుని పరిచర్యలో ఇవ్వడానికి వెనుక వేస్తూ ఉంటారండి. దేవునికి ఇస్తే మాకేమిటి అనేవాళ్ళు చాలామంది, కానీ దేవునికి ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు అనేక మంది ఉన్నారండి. తమ వెండిని బంగారమును వస్త్రాలను డబ్బులనే కాదండి, తమ శరీరాలను కూడా తమ జీవితాలను కూడా సమర్పించుకుని దేవునిలో ముందుకు సాగిపోయేవారు అనేక మంది ఉన్నారు. వారికి వాదార్పుగా దేవుడు ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము, నా ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. నా ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదండి. మీరు పడే ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు, కానేరదు. మీరు ఇచ్చినటువంటి ధనము, మీరు ఇచ్చినటువంటి వెండి బంగారములు వస్త్రములు, మీరు ఇచ్చేటువంటి మీ సమస్తము కూడా దేవుని పనిలో మీరు ఇస్తే మీ ప్రయాసము వ్యర్థము కాదు, కానేరదు. కాబట్టి మీరు ఎలా ఉండాలి, మీ మనసులో ఎలా ఉండాలి తెలుసా? స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేనిలో ఆసక్తి కలిగి ఉండాలి? వచ్చిన కానుకలను ఏమి చేసుకోవాలి, వచ్చిన కానుకలతో ఏమి కొనాలి, వచ్చిన కానుకలతో ఎక్కడ స్థలము కొనాలి, వచ్చిన కానుకలతో ఎక్కడ బిల్డింగ్ కట్టాలి అని కాదు, ప్రభువు కార్యాభివృద్ధి యందు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. ఎప్పటికండి? ఈ ఒక్కరోజా, 2 రోజులా, మీకు మేలు కలిగినప్పుడైనా,
మీకు ఐశ్వర్యం ఉన్నప్పుడేనా? కాదండి, ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఫరెవర్ అండ్ ఫరెవర్ ఫరెవర్ ఎప్పటికీ 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 మీరు ఆసక్తి కలిగి ఉండాలి. దేని కొరకు? ప్రభువు యొక్క కార్యాభివృద్ధి ఎందు, ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు మీరు ఆసక్తులై ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభు ప్రియులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు, కానేరదు. మీరు ఒక విత్తనాన్ని వేశారు అంటే అది ఊరికే వ్యర్థంగా పోదండి, అది ఖచ్చితంగా అది మొక్క మొలుస్తుంది, మీకు మంచి ఫలాలను ఇస్తుంది. దేవునికి మీరు ఇస్తే, దేవుడు మీరు మీకు మీ కష్టపడి మీ ధనాన్ని ఇస్తే, దేవుడు పరలోక సంబంధమైనటువంటి మంచి జీవులు మీకు ఇస్తాడు. మరొక మాట చూద్దాం. ధనవంతుల కొరకు అనేక మంది డబ్బులు సంపాదించినప్పటికీ కూడా ఇవ్వలేని వారి కొరకు కూడా దేవుడు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17-19 ఈ లోకములో ధనవంతులైన వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా లక్షాధికారులు కానీ, కోటీశ్వరులు కానీ, ధనవంతులు కానీ ఉన్నట్లయితే దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకమందు ఈ లోక విషయములలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఏముండకూడదు మీకు? మీరు డబ్బు ఉందని మీకు గర్వం ఉండకూడదండి. డబ్బు ఉందని మీకు గర్వము ఉండకూడదు. అనేక మంది గర్వపడుతూ ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు, మమ్మల్ని మించిన వారు లేరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక. ఏ ఎలాంటిదండి ధనం? ఇది అస్థిరమైనది. ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదండి. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతుందండి. ఇప్పటి వరకు కోటీశ్వరుడు, అప్పుడే పెద్ద భూకంపం వచ్చింది, ఉన్న బిల్డింగ్లన్నీ కూలిపోయాయి, బిడ్డలందరూ చనిపోయారు, బంధువులందరూ చనిపోయారు, తను కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు, భికారి అయిపోయాడు. లక్షాధికారి కోటీశ్వరుడు ఏమైపోయాడండి? భికారి అయిపోయాడు, ఏమీ లేనివాడు అయిపోయాడు. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు, ఇది ఈ ధనం ఎలాంటిది? ఇది అస్థిరమైనది. ఎంత ఇప్పుడు బాగానే కనిపిస్తుంది, అంతలోనే అది మాయమైపోద్ది. బిజినెస్, మీ బిజినెస్ కోటాను కోట్ల లాభాలు నడుస్తున్నట్టుగా ఉంటుంది, అంతలో ఏదో అగ్ని ప్రమాదం ఏదో జరుగుతుంది, లేదా ఏదో అనుకోని సంఘటన జరిగిపోతుంది, మీకు లాసులు వచ్చేస్తాయి, కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు నష్టం వచ్చి మూతపడిపోతుంది, మీరు తినడానికి తిండి లేక, కొట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, బికారీ లాగా, మీరు ఏమి లేని వారు లాగా మీరు మారిపోవచ్చు ఆయన అంటున్నాడు. అందుకే అస్థిరమైన ధనం ఏదండి? ఇది అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక. దేని ఎందు నమ్మిక ఉంచాలి తెలుసా? ఎవరి ఎందు నమ్మకం ఉంచాలో తెలుసా? సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి. నీకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుని ఎందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వీరు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. దేని కొరకండి? దేని కొరకు ప్రయాసపడాలి? మీకున్న ధనముతో, మీకున్న డబ్బుతో, మీకున్న వెండి బంగారు నగలతో దేని కొరకు మీరు ప్రయాసపడాలో తెలుసా? వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాదిని మీ కొరకు వేసుకొనుచు. మేలు చేయువారును, సత్క్రియలు అనుధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. మీకున్న ధనాన్ని మీరే అనుభవించడానికి వీలు లేదు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీకున్న ధనాన్ని, మీకున్న సమస్తాన్ని దేవుని పనిలో మీరు ఉపయోగించాలి, ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అని మీరు ఉపయోగించాలి. ఎందుకో తెలుసా? ఈ కాలంలో మీకున్న ధనాన్ని మీరు దేవుని సేవలో మీరు ఖర్చు పెడితే, ఉపయోగిస్తే రాబోవు కాలములో మీ కొరకు పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. యేసుప్రభు వారికి మాట అంటారు, మీరు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ దొంగలు దోచుకుంటారు, చిమటలు కొట్టి వేస్తాయి, మీరు పరలోకములో ధనాన్ని దాచుకోండి, సంపాదించుకోండి. ఎలా సంపాదించుకోవాలి తెలుసా? ఇక్కడ మీరు ఈ లోకములో సంపాదించిన ధనముతో మీరు ఆ యొక్క ధనాన్ని దేవుని పని కొరకు, దేవుని కార్యాభివృద్ధిలో మీరు పెట్టుబడి పెడితే పరలోకములో మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. తెలుసా మీకు? మీరు భూమి మీద మీ ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే పరలోకంలో మీ పేరున అకౌంట్ ఓపెన్ అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, అందుకని చెప్తున్నాడు ఆయన, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు. ఎప్పుడండి ఇది? మీకు ఇప్పుడు ఈ కాలంలో మీకు నష్టంగా అనిపించవచ్చు, మీకు భారంగా అనిపించవచ్చు, మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు, మీ కుటుంబంలో మీకు గడవకపోవచ్చు, అయినప్పటికీ మీరు దేవుని పనిలో మీరు మీ ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో మీరు సహకరిస్తే రాబోవు కాలంలో మీ కొరకు మీరు మంచి పునాది వేసుకున్న వారు అవుతారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ఇవ్వవలసింది దశమ భాగం మాత్రమే కాదండి. అనేక మంది ఇప్పటికీ కూడా చాలా విచారించదగ్గ విషయం ఏమిటంటే, ఇప్పటికి కూడా దశమ భాగం అంటూ ఉంటారు. మీ నీతి శాస్త్ర నీతి కంటేను, పరిశీల నీతి కంటేను అధికంగా ఉండాలి, నాట్ 10%.
మోర్ దాన్ 10% 10% కంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి దశమ భాగము కాదండి ఇవ్వాల్సింది దేవునికి దశమ భాగము కంటే ఎక్కువ మీరు ఇవ్వాలి పిసిరితనముగా ఇవ్వకూడదు సునువుకొంటూ ఇవ్వకూడదు ధారాళముగా ఇవ్వాలి మీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారము ఇచ్చేయాలి సమృద్ధిగా సమృద్ధిగా ఇచ్చేయాలి దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమించే దేవుడు ఈ ఇచ్చిన కానుకలను మీ యొక్క సొంత ఖర్చుల కొరకు ఉపయోగించుకోవడం కాదండి సేవకులారా పౌలు గారి వలె వాటిని పేదలకు అనాథలకు పంచిపెట్టి దేవుని పరి కొరకు తన కొరకు తన తనతో పాటు ఉన్న వారి కొరకు పౌలు గారి చేతులు కష్టపడి పనిచేసినట్టుగా నీవు కూడా కష్టపడి నీ యొక్క పరిచర్యను నీవే పునాది వేసుకుని నీవు నడిపించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇంకా ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే మీరు ఇచ్చే సొత్తులు కాదు దేవుడు కోరుకునేది మీ సొత్తులు కాదు మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను మీరు ఇస్తే ఎంత ఇస్తారు మీరు 100 రూపాయలు ఇస్తారు 1000 రూపాయలు ఇస్తారు 1 లక్ష రూపాయలు ఇస్తారు మీరు అంతకంటే ఎక్కువ మీరు ఇవ్వలేరు కానీ మీరు మీ ధనము కాక మీరే దేవునికి సమర్పించుకుంటే మీకున్న సమస్తము దేవునిదే ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఇచ్చే కానుకల గురించి నీవు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు నీవు దేవునికి ఇస్తే నీకేదో అయిపోతుందని అనుకోవాల్సిన నీవేదో అనుమానించవలసిన అవసరం లేదు ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ లేదు తక్కువ కూర్చున్న వారికి తక్కువ లేదండి అందరికీ సమానముగా ఉంది ఒకవేళ మీకు కష్టంగా మీకు భారంగా అనిపించవచ్చు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ స్థిరులై మీరు ఉండండి ఒకవేళ మీరు ధనవంతులా ఈ అస్థిరమైన ధనముందు మీరు నమ్మిక ఉంచకండి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ధనముందు మీరు నమ్మిక ఉంచకండి కానీ మీ ధనమును ప్రభువు కార్యాభివృద్ధి ఉంది వాడి రాబో కాలమునకు మంచి పునాది మీరు వేసుకోనని చెప్తున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా వాక్యాన్ని విన నీవు దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో పిసినితనంగా ఇస్తున్నావా సనుకుంటూ ఇస్తున్నావా కోపంతో ఇస్తున్నావా లేక బలవంతంతో ఇస్తున్నావా అటువంటి కానుకలు దేవునికి ఇష్టం లేదండి నీవు హృదయపూర్వకంగా నీ హృదయంలో నీవు నిశ్చయించుకున్న దాని ప్రకారము నువ్వు ఇవ్వాలని ఇచ్చించుకున్న దాని ప్రకారము ప్రేమపూర్వకంగా సంతోషంగా నీవు దేవునికి ఇస్తే దేవుడు ఆనందిస్తాడు దేవుడు సంతోషిస్తాడు నీవు ఇచ్చే కానుకలు హృదయపూర్వకంగా ఆనందంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదనే సంగతి మీరు గుర్తించాలి మీరు ఇచ్చిన కానుకల వలన ఈ లోకంలో మీకు కష్టములు నష్టములు ఏర్పడినప్పటికీ పరలోకంలో మీకు ధనం ఉందనే విషయాన్ని మీరు మర్చిపోకండి అంతేకాకుండా అంతకంటే ముఖ్యంగా మీ ధనము కంటే ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు మీ ధనము కావాలని దేవునికి కావాల్సింది మీరే కావాలి మీరే ఆయన పరిచర్యలో వాడబడాలి అందుకే పౌలు గారు ఎఫెసులో దీతు మోషే వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి వారు రాబోవు కలుగ బోవు బహుమానం మీద వారు దృష్టించారండి క్రీస్తు జ్ఞానము నిమిత్తము క్రీస్తు సువార్త నిమిత్తము పరిచర్య నిమిత్తము ఏవైతే వారి జీవితాలలో లాభకరంగా ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నారు చివరికి తమ ప్రాణాలను సైతం దేవునికి ఇవ్వడానికి వారు వెనుకంజ వేయలేదండి ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు కూడా అటువంటి మోషే వలె పౌలు వలె ఎఫెసు వలె యేసు క్రీస్తు వలె దేవుని పరిచర్య కొరకు దేవుని జ్ఞానము కొరకు ఆత్మలను రక్షించే నిమిత్తమై కేవలము నీ సొమ్మును నీ సొత్తును మాత్రమే కాక నీ ప్రాణమును కూడా దేవునికి సమర్పించి ఆయన మహిమపరచాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆయన మా ప్రియ పరలోకపు తండ్రి అనేక మంది కేవలము దశమ భాగములు ఇచ్చి చేతులు దులుపుకుని మా పని అయిపోయింది అనుకుంటున్నారు ప్రభువ అటువంటి వారి మనోనేత్రములు మీరు తెరవండి మేము ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలు 100 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 రూపాయలు 100